గారు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఆ డీజిల్ కావచ్చు పెట్రోల్ కావచ్చు ఇటు బస్ ఛార్జీలు కూడా చాలా పెంచడం జరిగింది అంటే పేదవారికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఎట్లా చూడొచ్చు ఈ ప్రభుత్వాన్ని ఇటు చూసినట్టయితే రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం ఇద్దరు దోస్తానలే ఎందుకంటే సాధారణ ప్రజలనే దోచుకుంటున్నారు తప్ప వాళ్ళు చేసిన పనులేం లేవు వాళ్ళు ఊరగబెట్టింది కూడా ఏం లేదు ఎటు చూసినా నిత్యావసర సామాన్ల రేట్లు చూసినట్టయితే ఇదివరకు 70 80 రూపాయలు ఉన్న నూనె ప్యాకెట్ ఇప్పుడు 200 210 రూపాయలు కావొచ్చింది అంటే 7 సంవత్సరాల అభివృద్ధి ఎక్కడ తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాక అయ్యో రైతులు బాగుపడతారు విద్యార్థులు బాగుపడతారు నిరుద్యోగులు బాగుపడతారు నిదులు నియమకాలను అన్నీ చెప్పిండు కేసీఆర్ కానీ ఒక్కటి కూడా ఆయన నిర్వర్తించిందే లేదు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు వచ్చిందా దేవుడా అన్నట్టు ఉన్నది పరిస్థితి ఎటు చూసినా ఎక్కడ చూసినా అవినీతి అక్రమాలు అధర్మమే తప్ప ధర్మం లేకుండా తెలంగాణ రాష్ట్రం అన్నపూర్ణ రాష్ట్రంగా ఉండేది అడుక్కు తినే రాష్ట్రంగా అయిపోయింది ఇప్పుడు ఎవర్ని అనాలి మేము ఇటు చూస్తే గల్లీల దోస్తీ ఢిల్లీల కుస్తీ అన్నట్టు ఉన్నది వీళ్ళిద్దరి పరిస్థితి ఇక్కడ చూస్తున్నామో ఇద్దరు తిట్టుకుంటారు నిన్న నాట పోయి వీళ్ళందరూ తెలంగాణలో ఉన్న మంత్రులందరూ ఏం చేస్తారు ఈ మంత్రులందరూ పోయి అక్కడ ఢిల్లీలో చేస్తారట ఇక్కడ ఇక్కడ చేయడానికి వీళ్ళకి చేతనైతే లేదు ఆ వడ్లు కొంటా అని చెప్పింది రాష్ట్ర ప్రభుత్వమే కదా ప్రతి గింజ కొంటానికి కేసీఆర్ చెప్పినాక మేమేనా మోడీకి వేసిన ఓట్లు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎవరికి వేసిర్రు మోడీకి అయితే వేయలే కదా రాష్ట్ర ప్రభుత్వానికే కదా వేసింది వేసినప్పుడు అతను తండ్రి లేక ఆలోచించాలా ఆలోచించి అయినా ఆయనకి ఏం తెలుసు అండి రైతు విలువ ఫామ్ హౌజులు వండుకున్న ఆయనకు లిక్కర్ వేసుకొని తాగిన ఆయనకి ఏం తెలుసు రైతు కష్టం తెలిస్తే రైతు గురించి తెలిస్తే రైతు పండించిన పంట గురించి తెలిస్తే తనకేమైనా అర్థమయ్యేది ఆయన ఇంట్లో కూర్చొని మంచిగా 150 ఎకరాల ఆయన కొనడానికి ఉండరట కానీ ఈ రైతు పండించిన 2 ఎకరాలు 3 ఎకరాలు కొన్న పంటకు మాత్రం గిట్టుబాటు ధర లేదట రైతు కరెక్టే అండి ఆయన పండించిన పంట కొనుక్కోడానికి ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మాత్రం ఇక్కడ పండించిన రైతుకు విలువ లేదు రైతు పండించిన గింజలకు విలువ లేదు ఇంత ఇప్పుడు నూనెకు ఈ బస్సుకు పెట్రోల్ డీజిల్ అన్ని పెంచారు ఇక చూడండి హుజరాబాద్ నుండి ఇది వరకు మాకు 10 రూపాయలు ఉండే ఛార్జ్ ఈ 7 సంవత్సరాలల్లో మొన్న రీసెంట్ గా 2 డేస్ బ్యాక్ 5 రూపాయలు పెరిగింది అంటే 25 రూపాయలు బస్ ఛార్జ్ నిన్న ఎవడియమన్నాడు 6000 నిన్నేమన్నా మేము దండం పెట్టినామా నీ దగ్గరకు వచ్చినామా కాళ్ళు మొక్కినామా నీ అధికారం కోసం నీ టీఆర్ఎస్ పార్టీ గెలవడం కోసం నువ్వు 6000 ప్రజలకిచ్చి ప్రజలను పిచ్చోళ్ళని చేసి 6000 పంచి ఇప్పుడు ఇంత దారుణం అమ్మ పరిస్థితి 5 రూపాయలు పెంచాలంటే సామాన్యులకు కనీసం రహదారులల్లో కూడా మాకు ఇంత దోపిడీలు చేస్తుంటే మేము ఎట్లా బ్రతకాలి ఇంకా వీళ్ళు ఇంకా ధర్నాలు చేస్తారట ఇటు ఈ పార్టీకి సిగ్గులేదు అటు ఆ పార్టీకి సిగ్గులేదు ఎందుకంటే సామాన్య ప్రజల కోసం కొట్లాడుర్రి ప్రజలను ఆదుకోర్రి ఏమన్నా ఉంటే కానీ ఇంత దారుణంగా మీరు రైల్వే స్టేషన్ల బస్ స్టేషన్ల అడుక్కు తినే దారుణం కంటే అదుమానం చేసారు ఇంత దారుణంగా చేస్తా అంటే ఎట్లుకుంటారండి సామాన్య ప్రజలు ఇదివరకు తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ విద్యార్థులు నిరుద్యోగులు అందరూ ఏ విధంగా పోరాటం చేసిల్లో రైతులు పండించే పంటను కొనేదాకా నిత్యావసర సామాన్ల రేట్లు తగ్గేదాకా మా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుంది మెడలు వంచైన ప్రభుత్వంతో ఈ రైతుల సమస్యను పరిష్కరించాలని మా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం.